స్వచ్ఛరామాయంపేటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మెదక్ అడిషనల్ కలెక్టర్ నాగేష్. పట్నంలోని 4వ వార్డులో ఎమ్మెల్యే పద్మాదేవేందరెడ్డి పెళ్లిరోజు సందర్భంగా కౌన్సిలర్ నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. త్వరలో పట్టణ ప్రగతి చేపడుతున్నామని, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా రామాయంపేటలోని 4వ వార్డులో ఎమ్మెల్యే పద్మాదేవేందరెడ్డి పెళ్లిరోజు సందర్భంగా కౌన్సిలర్ గజవాడ నాగరాజు ఆధ్వర్యంలో పీడీఆర్ యువసేన లీలా హాస్పిటల్ సౌజన్యంతో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ ప్రారంభించారు. ప్రజలకు వైద్యులు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ నగేష్ ను పీడీఆర్ యువసేన నాయకులతో పాటు మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బాలచంద్రన్, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరిలు గజమాలతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా డాక్టర్లకు స్వరాజ్ ఆధ్వర్యంలో మొక్కలు అందజేశారు. మాజీ జెడ్పీటీసీ యాదగిరి, మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, కౌన్సిలర్ నాగరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మాదేవేందరెడ్డి దంపతులు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. బీసీ కాలనీలో చాలా మంది పేదలు ఉండడంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక అడిషనల్ కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. స్వచ్ఛ రామాయంపేటగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రామాయంపేట పట్టణంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని, ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు యాదగిరి, చిలుక గంగాధర్, ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షులు కృష్ణగౌడ్, పీడీఆర్ యువసేన నాయకులు అహ్మద్, నాగరాజు, స్వామిగౌడ్, సరాఫ్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. పెళ్లి రోజు ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి ప్రతి సహకరించి అందరం కాళ్ళు అందరూ ప్రతి చెక్ చేసుకోవడం కోరుతున్నాం. సోదర వాళ్ళకి అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు పద్మాదేవేందరెడ్డి గారి పెళ్లి రోజు సందర్భంగా హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. అది లీలా హాస్పిటల్ మేడ్చల్ గారు దీనికి సహకరించారు. అదేవిధంగా ఇక్కడి లోకలి అందరు కూడా సహకరిస్తున్నారు. ఒకటే, ఈ బీసీ కాలనీ ప్రజలకు ఒక 500 మంది పేషెంట్లకు ఈరోజు హెల్త్ చెకప్ జరుగుతుంది. మెరుగైన వైద్య చికిత్స నిమిషం కూడా నీళ్ళ హాస్పిటల్ మెడిసిన్ గారికి పంపిస్తాం. అవసరమైతే శాసనసభ్యులు గాని మరి ఫండ్స్ నుంచి కానీ మరి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్స్ నుంచి కానీ ఎల్ఓసీల ద్వారా కూడా మరి ఎవరికైనా ఇబ్బంది ఉంటే కూడా ట్రీట్మెంట్ జరిపిస్తాం. కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి. తప్పకుండా మరియు రాబోయే రోజుల్లో ఈ పీడీఆర్ వాళ్ళు ప్రతి 2 మంత్స్ కు ఒక క్యాంప్స్ వార్డ్స్ వైజ్ కండక్ట్ చేస్తా ఉన్నాం. టోటల్ గా ఆరోగ్యంగా ఉంచాలని ఒక మంచి కృతజ్ఞతతో ఉన్నారు. కాబట్టి వారికి కూడా నా ప్రత్యేక అభినందన తెలియపరుచున్నారు. మామూలుగా వార్షికోత్సవాలంటే ఇంటికి పోయి ఓకేలు ఇచ్చి సన్మానాలు చేస్తాం, శాల్వాలు కప్తాం, కేక్ కట్ చేస్తాం. కానీ మరి అందుకు భిన్నంగా ఎంతో మంచి ఉద్దేశంతో పద్మాదేవేందర్ రెడ్డి గారికి నిజమైన అభినందనలు తెలిపే కార్యక్రమంగా ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు స్థానిక నాయకులు నాగరాజు గారిని, చైర్మన్ గారిని, సరాఫ్ యాదరి గారిని, అదేవిధంగా ఈ క్యాంప్ ఏర్పాటు చేసి సహకరిస్తున్న లీలా హాస్పిటల్, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్థానిక ప్రజలందరూ కూడా బీసీ కాలనీ అన్నారు, చాలా మంది మరి పేదవారు ఉండే అవకాశం ఉంది, వారందరూ కూడా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసిన ఈ హెల్త్ క్యాంప్ని సద్వినియోగం చేసుకొని అన్ని చెకప్స్ చేయించుకొని మరి ఇచ్చిన మందులు తీసుకొని అదేవిధంగా వారు మనం రిఫర్ చేస్తే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కూడా ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకొని ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం.